డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో జిల్లా కలెక్టరేట్ ఎదుట భారీ ధర్నా నిర్వహించారు. అనంతరం జిల్లా కలెక్టర్కు వినతి పత్రం సమర్పించారు. అమలాపురం అల్లర్ల కేసులో నిందితులు అందరూ అమాయకులు అయితే మరి దోషులు ఎవరంటూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ అంతం మాలలు పంతం అంటూ నినాదాలు చేశారు. తన రాజకీయ లబ్ధి కోసం దళితుల మనోభావాలు కించపరిస్తే ఊరుకునే ప్రసక్తి లేదని హెచ్చరించారు. దేశవ్యాప్తంగా సంచలనం కలిగించినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు ఒక జిల్లాకు పెట్టడాన్ని వ్యతిరేకిస్తూ అమలాపురంలో రణరంగం సృష్టించినటువంటి అసాంఘిక శక్తులు ఎవరైతే ఉన్నారో, నేరస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ అమాయకులని చెప్పి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఓటు బ్యాంకు రాజకీయాల కోసం, సీట్ల కోసం, వారి రాజకీయ స్వప్రయోజనాల కోసం వాళ్ళందరి మీద కేసులు ఎత్తేస్తామని చెప్పి ప్రకటన చేయడం జరిగింది. ఈ ప్రకటన, ఈ నిర్ణయం ఏదైతే ఉందో ఇది రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం, చట్టానికి విరుద్ధం, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసినట్టే అని చెప్పి మేము చెబుతున్నాం. ఎందుకంటే ఒక నేరస్తుడు నిన్ను అమాయకుడు అని చెప్పి ప్రకటన చేస్తే ఆ నేరస్తుడిని మరిన్ని నేరాలు చేసే విధంగా ప్రోత్సహించడమే కావున ఎప్పటికైనా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం దళితుల సంక్షేమానికి కృషి చేయాలి. దళిత మంత్రి వెనకబడిన వర్గానికి చెందినటువంటి ఎమ్మెల్యే ఇంటిని దహనం చేసినటువంటి, ప్రభుత్వ ఆస్తులకు నష్టం కలిగించినటువంటి అసాంఘిక శక్తులు ఎవరైతే ఉన్నారో, నేరస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. అది రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం, అంటే ఒకటి ప్రజాస్వామ్యానికి విరుద్ధం, ప్రజల ఆలోచన విధానానికి విరుద్ధం, ప్రజల మనోభావాలకు విరుద్ధం. అలా వేసిన రోజున ప్రభుత్వం తను తగినటువంటి భోజనం చెల్లించుకోవచ్చు. ముఖ్యంగా మేము అనుభవం ఏంటంటే దోషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళనే శిక్షించబడుతున్నారు. ప్రధానమైన దోషులు కోర్టు పరిధిలో ఉన్న అంశాన్ని మీరు ఏ విధంగా ప్రకటిస్తారు? కోర్టులో ఉన్నటువంటి కేసుల్ని కోర్టు తేల్చాలి. ఎవరు ముద్దాయి, ఎవరు దోషి, ఎవరు నిర్దోషి అని రాజ్యాంగాన్ని మీరు అమలుపరచట్లేదు. మీరు చేతిలోకి తీసుకున్నారు, మీకు పాలించే అర్హత లేదు. జగన్మోహన్ రెడ్డి, ఖచ్చితంగా నువ్వు రాజీనామా చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ రాష్ట్రంలో దళిత ఓట్లతో నువ్వు నెగ్గావు.